ఎవరు గెలిచారు మరి ఏంటి టాస్క్ ఇద్దామా టాస్క్ ఇవ్వాలి అవును చెప్పాలగా సుధీర్ నీ ఫోన్ అయినా ఎందుకు బ్రో టాస్క్ బ్రో ఏంటి టాస్క్ టాస్క్ ఏంటి నాకు నీ ఫోన్ కావాలి అది టాస్క్ ఏంటి బ్రో ఇది ఏంటిది ప్రదీప్ నీ ఫోన్ లో 27th నంబర్ ఎవర్దే తోస్తో వాళ్ళ కాల్ చేయి 27 ఏ అది అన్నోన్ నంబర్ కలా చేస్తావ్ నీ పేరు తెలుసా ఏ అన్నోన్ నంబర్ కలా చేస్తావ్ నువ్వు సార్ ఇది फोन सर विष्णु ब्रेक डी पोवे पोरा जबरदस्त माने नम्मा शो ला सीरियस हेलो विष्णु नैन डी पोवे पोरा जबरदस्त मूड माने मामूल इश्यू सो अंदे डी पोवे पोरा जबरदस्त मूड मानेदन इपड़े जस्ट डिसाइड फोन स्विच ऑफ मन वेरे शो प्लांट సరే ఇదంతా కాదు ఇప్పుడు నేను పోవే పోరా చేయిపోతే నువ్వు నా కోసం మానేస్తావా మానేవా నేను రష్మీని కూడా అడిగా నేను డీ చేయట్లేదు నువ్వు ఆగిపోతావా అని షీ సెడ్ నో నువ్వు పోవే పోరా మానేస్తానంటే ఐ నీడ్ సమ్ టైం అన్నా ఓకే ఐ నో ఐఎమ్ లోన్లీ అమ్మా బై ఏం మేనేజ్ చేశాడు ఏం తిప్పాడు మామూలు మెజిషియన్ కా సార్ అమ్మోయ్ కాదు అసలు పర్ఫార్మెన్స్ ఏంటి ఆ కాదు సుధీర్ ఫుల్ ఫోన్ కాన్వర్సేషన్ లో విష్ణుప్రియ సడన్ గా ఐల్ కమ్ హోమ్ ఐల్ మీట్ యు ఐ డోంట్ కేర్ ఎంత టైం అయినా కూడా నో ప్రాబ్లం ఐల్ వెయిట్ అట్ యువర్ హౌస్ అని ఏంటిది సరే సార్ విష్ణుప్రియ ఫోన్ చేయ నాకు మాట్లాడాలనిపిస్తుంది మళ్ళీ క్వశ్చన్ పేపర్ మారింది ఆ సుధీర్ మాట్లాడు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితే బాధ తగ్గుతుందని ఒక మాట్లాడు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నువ్వే చెప్పావు బ్రో మాకు నేను అసలే బాధలో ఉన్నా నన్ను డిస్టర్బ్ చేయదు ప్రదీప్ కొంచెం ప్లీజ్ నేను అసలే వెళ్ళిపోదాం అన్న దీంట్లో ఉంటే నువ్వు అనవసరం చెప్పొచ్చు కదా ఇది ప్రాంక్ కాల్ అని చెప్పొచ్చు కదా విష్ణుప్రియకి మేము ప్రాంక్ కాల్ ఎవరో ఒకరికి చేయంటే నేను విష్ణుకే చేస్తాను తనే చేశాడు నేను చేయలా ప్రదీప్ అడిగాడు సర్లే ఈయన ఎప్పుడు చెప్పేదే కానీ శేఖర్ మాస్టర్ కి ప్రియమణి గారికి పూర్ణ గారికి ఒకసారి హాయ్ చెప్పమ్మా హాయ్ విష్ణు సరే ఫైనల్ గా సుధీర్ ని ముద్దుగా ఏమని పిలుస్తావ్ సుధీర్ ని ముద్దుగా మమ్మీ అని పిలుస్తా మమ్మీ అని పిలుస్తా బై ఓ ఇదిగో బ్రో సర్లే రష్మి టాస్ చేయడం జరిగింది దాని పరిణామాలు ఇలా ఉంటాయని మనం అనుకోలేదు అండ్ అవతల రియాక్షన్స్ అలా ఉంటాయని అనుకోలేదు సుధీర్ నీకు ఇదంతా మామూలే సో మేము పెద్దగా చెప్పేది ఏం లేదు మీరు వెళ్ళి కూర్చోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బ్రో చెప్పు ఏం చేస్తావ్ నేను నీ మీద జాలి చూపిస్తున్నా అడుగుతున్నా చెప్పు ఏం చేస్తావ్ ఏదైనా చేస్తాను అది తెలుసులే నేను వచ్చానంటే మీ జంట మధ్యలో నేను ఎందుకు వాళ్ళకి వాళ్ళకి చాలా ఉంటాయి సార్ వాళ్ళు టాస్క్ ఇస్తారు టాస్క్ తీసుకుంటారు సార్ నేను ఎంత సార్ నిమిత్రం మాత్రం నిమ్మకాయ గాండి నిమ్మకాయ గాండి సార్ మనం మాట్లాడే మాట్లాడుదాం అంటున్నారు డిస్టర్బ్ చేస్తున్నావు అంటారు అందుకని వచ్చాం కాదు ప్రదీప్ నేను ఎప్పుడు చెప్పాను నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావని నువ్వు ఉంటేనే ఈ స్టేజ్ కి అందం అది నిజం ప్రదీప్ గారు అక్కడ ఉంటే అందం నాకు ఇంత అందమైన మనుషుల మధ్యలో ఉండడమే నాకు అందం కాదు కాదు ఈ జోడి స్టేజ్ కి అందం ప్రదీప్ ఏంటి వాళ్ళిద్దరు కంటేనా నిజంగా చూడండి రా బందుకుట్ల కూప ఆ జోడి చూడండి ఎంత బాగుంటుందో నాకు ప్రదీప్ గారు మీరే అందం అక్కడ అందం కరెక్టే కానీ వాళ్ళు సుధీర్ ప్రదీప్ ని స్టేజ్ మీదకి రప్పించు ప్రదీప్ గారు ఇక్కడ కూర్చో అమ్మమ్మ వద్దమ్మ ఇక్కడ పక్కన ఇక్కడ కూర్చో బ్రో ఏంటి స్టేజ్ నేను ఇక్కడ ఆశీనులయ్యాను ఆశీనులయ్యాను భైరవ దీప ముందు రోజా గారిని బాలకృష్ణ గారు తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళము
ఇలాగా మ్యాజిక్ అన్ని మ్యాజిక్ తో అవ్వు కొన్ని ప్రేమతో కూడా గెలుస్తాం సరే ప్రేమించు నన్ను ప్రేమిస్తున్నా కదా బ్రో ప్రేమించు నేను పెద్ద ముత్తైదవుని పెద్ద ముత్తైదవుని బ్రో నాకు అప్పుడప్పుడు చెవులు పనిచేయట్లేదు సార్ గుర్తుపట్టలేకపోతున్నాను సార్ సడన్ గా ఈ కురుడు ఎవరు బ్రదర్ ని మర్చిపోతాడు గుర్తుపట్టలేకపోతున్నావా నాకు ఇంత నుంచి ఈ ముగ్గురు నన్నే చూస్తున్నారు ఎవరి ముగ్గురు సుధీర్ పుట్టుమచ్చ ఏంటి రాత్రి రాత్రి వచ్చింది పుట్టుమచ్చ కాదు దిష్టి చుక్క అమ్మా దిష్టికి దిష్టి చుక్క అరే నానా అవసరం ఒకసారి పౌడర్ డబ్బా తీసుకురండి దేని పౌడర్ ఎందుకు హలో సుధీర్ దిష్టి చుక్క ఎక్కడ ఉందని మాకు తెలియాలి కదా దీని పెద్ద చేయాలా పౌడర్ చేయాలా పౌడర్ వేసి పెద్ద చేయి అదేం కోరికండి బాబు ఇప్పుడు బాగుంది ఎండిలాగా చాలా బాగుంది సరే దిష్టి చుక్క ఎందుకు పెట్టావు అవులే చిన్నపిల్లలు పెడతారు దిష్టి తగలకుండా నేను చిన్నపిల్లన్నా కదా అబ్బా శేఖర్ మాస్టర్ నిన్ను చూసి ఏమన్నారు తెలుసా నాకు ఏమడింది ఏమన్నా అదేదో అబ్బా చిచ్చి 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 అన్నారు అలా మీరు అబ్బాబా చిచ్చి చిచ్చి అంటున్నారు అది ఎలా కదా అబ్బా చిచ్చి 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 సరే ఇటు సైడ్ వాళ్ళ నుంచి దిష్టి ఆపుకోవడానికి ఇటు వేసుకున్నావు ఇటు సైడ్ వాళ్ళు దిష్టి పెడతారు నేను చెప్పాను ఏంటి సరే అటు పెట్టావా మరి ఇటు సైడ్ వాళ్ళ దిష్టికి లెఫ్ట్ కార్నర్ ఉండాలి కదా అలా ఒళ్ళంతా పెట్టు ఏ ఊరుకవే ఏంటిది ఇట్రా 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 ఒకటి సరిపోద్దా సుధీర్ నీకు రెండు ఉండాలి సుధీర్ ఎందుకే ఎన్ని దిష్టి ఒకటి చాలే అందగాడి దిష్టి తగలదా మా టీ జోడీలో అందగాడి నువ్వు చాలే ఏంటి ఇటు సైడ్ నుంచి ఎవ్వడు దిష్టి కొట్టే దిష్టి చుక్క బ్రో ఇటు సైడ్ నుంచి ఎవ్వడు దిష్టి కొట్టే దిష్టి బ్రో ఏ మాకు స్ట్రైట్ కనబడట్లేదు ముక్కు మీద ఒకటి పెట్టవా అందం అంటే సుధీర్ సుధీర్ అంటే అందం సుధీర్ మీరు ఎవరు హీరో అది సుధీర్ చెప్తేనే బాగుంటది సుధీర్ నువ్వు ఎవరు ఏం లేదు సార్ ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఎవరినో కూడా కాదు ఇంత అందంగా ఉన్నావు కదా ఎలా కంట్రోల్ చేయాలి కంట్రోల్ అంటే ఏముండదు నైట్ టైం త్వరగా పడుకుని పోడు ఎవరు నువ్వు పడుకుంటావా నైట్ టైం తొందరగా ఇంత అందంగా ఉండాలంటే పొద్దు నుంచి ఏం చేయాలి మార్నింగ్ లేవగానే ఒక 1 లీటర్ వాటర్ తాగాలి ఎక్కడ ఇంట్లోనే ఎవరింట్లో అదే ఆయన లేచినప్పుడు ఎవరింట్లో ఉంటాడో వాళ్ళింట్లో తాగుతాడు వాటర్ ఎవరింట్లో అంటే నువ్వు ఎవరింట్లో అని అడిగితే నువ్వు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో అన్న అది నేను నా ఇంట్లో ఉంటా కాబట్టి మా ఇంట్లో తాగుతా 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎగ్ వైట్స్ లేదంటే ఎగ్ వైట్ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ ఆగి మళ్ళీ వాటర్ తాగాలి లేదంటే ఫ్రూట్ జ్యూస్ మళ్ళీ వాటర్ సార్ అన్ని సార్లు అయితే కూడా సార్ ఇప్పుడు మంచి ఇగో నేను కాంటెస్ట్ ఓకే ఇది ఏంటి సార్ నా కాన్సెప్ట్ ఏం లేదు సార్ ఆ మామూలుగా అయితే ఒకటే చుక్క పెట్టుకుంటాం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ షారుఖ్ ఖాన్ అవును ముగ్గురు కదా సో ముగ్గురు కవర్ చేయాలంటే మినిమం ఉండాలి ఉండాలి కదా మూడు చుక్కలు అయిపోయినాయి చాలు మళ్ళీ బొమ్మలు కూడా గీసా చాలు చూసుకుంటా అర్థం ఎలా వద్దు వద్దు నాకు మామూలుగానే భయం వేస్తుంది ఏం చేస్తున్నావు డాన్స్ ప్రిపేర్ అవుతున్నా ఎలాగా ఏంటి అని నువ్వు వేసే 4 కోచ్ స్టెప్లు మళ్ళీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఒకట కోచ్ స్టెప్ల అసలు డాన్స్ గురించి నీకు తెలుసా నీకు తెలుసా నాకు తెలుసా డాన్స్ గురించి 1970 నుంచి ఇప్పుడు దాకా డాన్స్ అంటే ఏంటో నేను చూపిస్తా కావాలండి నీకు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఎవరు ఎప్పుడు పుట్టారు అంతా మీకు ఇప్పుడు తెలుసా డాన్స్ చూసిన తర్వాత అప్పుడు ఓహో అలా ఉంటది రష్మీ రాను రా హలో 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 ఏయ్ నువ్వు డాన్స్ చూపిస్తా నా ఆవిడ తీసుకెళ్తావండి అప్పట్లో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి చేశారు నాకు హీరోయిన్ కావాలి కదా మరి నా హీరోయిన్ ఈవిడేగా టైం లేదు పద ఆయన పిలవడం బాగుంది ఈవిడ చూడండి డ్రెస్ అద్దుకుని బయలుదేరడం బాగుంది చూద్దాం ఏం చేస్తారో అది 1970 అంటే అప్పుడు శేఖర్ మాస్టర్ ఇంటర్ చదువుతున్న రోజులు ప్రతి 10th చదువుతున్న రోజులు రష్మి చదువు అయిపోయి ఇండస్ట్రియల్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రోజులు అప్పటికి నేను ప్రేమణి గారు పూర్ణ గారు ఇంకా పుట్టలేదు నువ్వు పుట్టక ముందు జరిగిన విషయాలు కూడా నీకు బాగా తెలుసా అల్లూరి సీతారామ రాజు గురించి తెలుసుకోవాలంటే పుట్టాల పుస్తకాలు చదివితే చాలు అలాగే మీ గురించి కూడా ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళందరికీ పాఠాలు చెప్తున్నారు అన్నమాట
మా గురించి పుస్తకాల్లో ఉందా? మరి గజని మొహమ్మద్ దండయాత్ర, శేఖర్ మాస్టర్ దండయాత్ర అని ఒకటి పెట్టారు ఇప్పుడే పాఠం. గజని మొహమ్మద్ దండయాత్ర మన నా గురించి ఏం పెట్టారు? ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలాగా ప్రతి బడాబాయి చరిత్ర అని చెప్పని. ఈ డ్రెస్ మాకు ఎలా ఉంది? బొక్కలా ఉంది, బొక్కలా ఉంది. ఏది మళ్ళీ అడుగు? ఏంటి ఎత్తుతున్నావు? మా ప్రేయస్ కోసం ఎదురు చూస్తున్నాం. అబ్బా కళ్ళో కూడా వేరే అమ్మాయికి అవకాశమే లేదు, మా ప్రేయసే ఉంటది. నీకంత అవకాశం లేదులే, రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్ లిస్ట్ కంటే నీ లిస్ట్ ఎక్కువ ఉంటది. మళ్ళీ ఎవరికి ప్లేస్ లేదు, ఒకళ్ళకే ప్లేస్ ఉంది. ఏంటి మాకి అవమానం? నా ప్రేయస్ ఎక్కడా? రష్మి, రష్మి, సుధీర్, రష్మి, సుధీర్. ఒకే పేరు ఎన్నిసార్లు పిలవడానే ప్రేమంటారా? కాదురా, పైత్యం అంటారు, పైత్యం అంటారు. ఎవరు వారు? అమ్మా నాన్నలు మన ప్రేమకు అడ్డుపడ్డ బ్రతికించుకోగలం, గానీ ఈ అడ్డుపడితే మనం కూడా బ్రతకం. చాలా డేంజర్. నీకన్నానా? నీకన్నానా? రాత్రి నువ్వు నా కల్లోకి వచ్చావు. అవునా? నువ్వేం చేసావు? ఆ ఉలికిపడి లేచి గ్లాస్ మంచి నీళ్ళకి పడుకుంది. రాత్రి నువ్వు కూడా నా కళ్ళోకి వచ్చావు. ఏం చేసావు? నీకు టచ్అప్ చేసి 500 బత్తా తీసుకుని పడుకున్నాడు, 500 బత్తా తీసుకుని పడుకున్నాడు. మనిషి మనకి ఇలాగే ఉంటాడు, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మన పేర్లు చెక్కుదామా? ఏమని రాద్దాం? ఒక పని చేద్దాం, ప్రేమికుడు సుధీర్, ప్రేయసి రష్మి అని రాద్దామా? వద్దులేరా, మాంత్రికుడు సుధీర్, మంత్రస్వామి రష్మి అని రాసుకో. సరే ఇది కొద్దు కానీ తర్వాత చూద్దాం. ఇట్రా తెలుసుగా, ఇది 1970s అంటే పాట వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడాలి. ఏది ఒకసారి సిగ్గుపడ్డని రిహార్సల్ చేయి. చూడు ఎంత చక్కగా సిగ్గుపడుతుందో ఆ కాలు చూడు. ఆవిడ సిగ్గుపడుతున్నట్లేదు, ఈ మొహం చూడలేక సొరంగం తవ్వుకుని అందులోంచి పారిపోయేలా ఉంది. అతని మాటలు వదిలేసే నువ్వు చెప్పు రష్మి. నువ్వు కూడా ఒకసారి సిగ్గుపడు. నేను సిగ్గు? ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే, లేవులే. తావిలేని పువ్వు విలువ లేనిదే, ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే, లేవులే. '80 అంటే బామ్మ మాట బంగారు బాట సినిమాకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్న రోజు, అందులో బామ్మ క్యారెక్టర్ రష్మి చేస్తున్న రోజులు. తాతగారికి నువ్వు, తాతగారికి నువ్వు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కి ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న రోజులు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను, ప్రియమణి గారు, పూర్ణ గారు ఇంకా పొట్టలేదు. ఏంటి భయ్యా స్టార్ట్ చేసేది? అదే భయ్యా, బింది మీద బింది పెట్టుకుని తాడు మీద కర్ర అడ్డంగా పట్టుకుని నడుస్తారే. హలో, నేను ఏమన్నా సర్కస్ చేస్తున్నా కనబడుతున్నానా? అలవా, సర్కస్ అయితే ఒక్కోతి ఉంటుంది. అదే నీ మొహం చూడు, ఎండు కోతి, పండు కోతి, హైబ్రిడ్ కోతి, ఫారెన్ కోతి, ఇన్ని కోతులున్నాయి. అన్ని కోతులు ఉండగానే అడవనా మనిషినా? అడవి మనిషివి, అడవి మనిషివి. చూడు భయ్యా, రష్మి అలా వయ్యారంగా బిందు పెట్టుకుని నా వైపు వస్తుంటే నీకేమనిపిస్తుంది? బిందులు అమ్ముకునేవాడు మాట్లాడేసుకునేవాడి దగ్గరకు వస్తున్నా. ఎవరు మానవా? ఎవరు మానరు, ఎవరు మానరు.
మానవానా కాస్ట్యూమ్ వేస్తే జిలేబీలు అమ్ముకునేది కూడా జగదేవుడి అదృశ్యంలో శ్రీదేవిలో ఫీల్ అవుతుంది. అమ్మా నువ్వు ఆ శ్రీదేవి కాదు, దేవతా సినిమాలో శ్రీదేవి. చూడు శోభనం, శోభనం బాబు ఎలా అంటున్నాడు. అమ్మా అది శోభనం బాబు కాదు, శోభన్ బాబు. అయినా రష్మి నువ్వు డ్రెస్ ఎలా తెలుసా, ఆ దేవి నుంచి ఊడిపడ్డా దేవ కన్నీలా ఉన్నావు రష్మి. మరి నేను ఎలా ఉన్నాను? నువ్వు మాత్రం శోభనం బాబు లాగే ఉన్నావు. వెదర్ చాలా కూల్ గా ఉంది, నేను చాలా హాట్ గా ఉన్నా. అందుకే నీ పేరు శోభనం బాబు అని పెట్టారు. నా వల్ల కాదు సార్, వెదర్ చాలా కూల్ గా ఉంది, నేను చాలా హాట్ గా ఉన్నాను. పొట్లకాయ బా పొడుగ్గా ఉంది, అట్లకాడ బా వేడిగా ఉంది. ఏంటి పోయి అది? అంటే నువ్వు ఒకటేసావు, నేను కూడా ఒకటేసా. రష్మి ఇంకెందుకు ఆలస్యం, ఈ బిందుల మధ్య చిందిలేద్దామా? ఇది 1990. శేఖర్ మాస్టర్ తన తెల్ల జుట్టుకి రంగు వేసుకుంటున్న రోజు. ప్రదీప్ తనకు వచ్చిన తెల్ల వెంట్రుకల్ని చూసి బాధపడుతున్న రోజు. రష్మికి ఉత్తమ వృద్ధ మహిళా ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చిన రోజు. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, నువ్వు ప్రియమణి పూర్ణ ఇంకా పుట్టలేదు. పోయే టైం కదా, పోయే టైం కదా. సూపర్ భయ్యా, నాకు అర్థమైపోయింది మొత్తం. నువ్వు 90s కి బాగా సెట్ అయిపోతావు. ఎందుకలా అంటే నీ పట్టాపారానికి కావాల్సిన ప్రాపర్టీలు అన్నీ ఉన్నాయి కదా. భయ్యా మంచం మీద వరిగడ్డ వేసుకుని దాని మీద నేను పడుకుంటే ఎలా ఉంటది? అలా కాదు, ముందు మంచం ఉంటది, తర్వాత నువ్వు ఉంటావు, దాని మీద వరిగడ్డ ఉంటది, దాని మీద వరిగడ్డ ఉంటది. నువ్వు అలా ప్లాన్ చేసావా? అంటే నా మీద వరిగడ్డ వేసేస్తే నాకు ఊపిరి ఆడకుండా నేను పోతే ప్రాపర్టీలు అన్ని నువ్వు ఆడుకుందావునా? అవన్నీ కుదరవు. అటు చూడు, రష్మి పాప ఎంట్రీ విత్ చేప. Yeah.
ఈ రోజు మన సింగింగ్ మహామేళాలో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దామంటే రాణి అండ్ శశాంక్ ప్రముఖ వాగ్గేయకారులు నేపథ్య గాయకుడిని గాయకు రాణిలు ఇప్పుడు వీళ్ళని కూడా అంటే ఈ సింగింగ్ కూడా నువ్వే చెక్కావా రెడీ గెట్ ఇంటు ద మూడ్ యాక్షన్ 3 2 1 గో నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నువ్వే నువ్వే అమ్మా నువ్వే పాడాలి నాతోనే నువ్వు నా చుట్టాను నాతోనే నువ్వు నా ఎంత నువ్వు 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 నువ్వే నువ్వు తెలుగు నేర్చుకో అమ్మా అని చెప్తే నువ్వు అనే పదం నేర్చుకుని 32 కౌంట్లు వెళ్ళిపోయింది నువ్వు నువ్వు నువ్వే నువ్వు సరే గురుగారు ఏదో నేర్చుకుని ఉంటారుగా గురుగారు అంటే ఆయన కాదు నువ్వే మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీతి చల్లులా కొంచెం కొంచెం వాల్యూమ్ తో మబ్బులోన వాన విల్లులా మట్టిలోని నీతి చల్లులా గుండెలోన ప్రేమ విన్నులా నాతి నవ్వుగా అందమైన ఆశ తీరుగా కంటెల్లోన కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే అమ్మా అమ్మా అది జారి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చీప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశివే సరసకు చలి చలిరా పాపం అమ్మాయి పాడిన పాట యాక్చువల్ గా సిగ్గుపడుతూ పాడాల్సిన పాట నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు అని ఇవిడు పాడింది అది అంతకంటే ఎనర్జెటిక్ గా ఉన్న పాట అని ఆయన కోరుకున్న ప్రేయసివే నగరమైన రాక్షసివే బట్ ఎలా పాడినా పాట మాత్రం అద్భుతంగా పాడాడు అల్లి నిన్ను తెలుగు నేర్చుకోమంటే నువ్వు అనో పదం నేర్చుకొస్తావా అసలు నిన్ను చెక్కింది ఎవడు ఏంటి భయ్య నేర్పించేది ఇదేనా నేర్పించడం హలో ఏంటి ఏంటి ఏం నేర్పిమని అడిగాం నిన్ను అంత చక్కగా శృతి లయ అన్ని కరెక్ట్ రాణి కరెక్ట్ గా పాడిందా లేదో రష్మి గారిని అడుగుదాం రాణి సరిగ్గా పాడిందా లేదా రష్మి టీం మెంబర్ చెప్పండి డ్రిక్లకు డ్రిక్లకు రష్మి టీం వాళ్ళు ఒప్పుకున్నారు రాణి సరిగ్గా పాడలేదని కాబట్టి సుధీర్ నువ్వు ఫెయిల్ అయ్యావు నువ్వు ఫెయిల్ అయ్యావు అసలు పాట పాడితే టీమ్ లీడర్ వల్ల ఎనర్జీ వస్తుంది ఇప్పుడు చూడు నీకు సరైన ఆన్సర్ ఇవ్వడం రష్మి వస్తుంది రమ్మని పాడమని అది రెడీ రెడీ నో టాకింగ్ సార్ డైరెక్ట్ సాంగ్ 3 4 గో డ్ర హై డ్ర హై ఏంటి బే ఏంటి బే ఎట్లా ఉంది వల్లు ఎక్కడో గుచ్చావు చాప మల్లు వసి నీ ఇంకాస్త ముందుకెళ్ళు అదే బుట్టలో బుట్టలో సరికి బుట్టలో సరికి నింపుకెళ్ళు విస్కీ కట్టు అల్లా అల్లా సోడా కట్టు అల్లా అల్లా ఇంకెంత నననాయి రే నననాయి రే ఏంటి బే అయ్యో జిస్క బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు బుట్టలో సర్క్ నింపుకెళ్ళు ఈ రోజు మన గానమేళ కార్యక్రమంలో తదుపరి గానం శ్రోతల కోసం అద్భుతమైన గాయని గాయకులు ముందుకు రాబోతున్నారు గ్రీష్మ అండ్ సుకుమార్
రెడీయా? డైలాగ్ సాంగ్ మిక్స్. డైలాగ్ సాంగ్ మిక్స్. బట్టి పట్టినది అలాగే. బట్టి పట్టినావా? ఏమేం పట్టినావు? సాంగ్ డైలాగ్ రెండు. సాంగ్ డైలాగ్ మొత్తం వదిలే బయటికి. మంచి సాంగ్ బయ్యా ఇది, మంచి సాంగ్ బయ్యా ఇది. వాట్ ఏ ట్యూన్ లో స్టార్ట్ అయింది అసలు. అసలు వదులుడు గుంజుడు, వదులుడు గుంజుడు. గట్టిగా గాలిపించు, మైకులో పీల్చక్కర్లేదు. సుకుమార్ గారిచే ఇప్పుడు అద్భుతమైన మిమిక్రీ. అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాను. ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అటు అనవకు అభయ్యో, నాకు సిగ్గేస్తుంది. అందాలాడ బొమ్మ మళ్ళీ అడేలు రా, మళ్ళీ అడేలు. అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఏం పిల్లోడే, పక్కనే ఉంటాడమ్మ పట్టించుప్పుడే. తగ్గదు రశ్మి, అన్నిటికీ నువ్వే చెక్కేసి ఇంక అక్కడ ఎందుకు ఉంది అని. నా టీం నేను సూపర్ నీ బాంబ్ నువ్వు అక్కడ లగా, ఇక్కడ కాదు. నీ చెక్కడం అక్కడ చెక్కు, ఇక్కడ కాదు. నా టీం నేను సూపర్ చెప్పుకుంటా. నీ టీం నా టీం కాదు, మన టీం మన టీం. నీ టీం నీ టీం నా టీం నా టీం. చెక్కే దగ్గర అందరూ ఒకటే నాకు, అందరూ ఒకటే నాకు. జై యూట్యూబ్. సుధీర్ ఆకు తింటావా, ఆకు తింటావా? మధ్యలో ఆకెందుకు వచ్చింది భయ్య? వద్దా, వద్దంటే వద్దని చెప్పచ్చుగా. కాదు, అక్కడ చెక్కింది చాలు లేదు, ఇక్కడ వచ్చేసావు. ఇందాకన్నావుగా చెక్కి చెక్కి సూద్ అయిపోతావన్నా. ఏంటి సుధీర్ ఇది? మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా అందరూ. ఏంటి ఏంటి? పాటలు కూర్చో, మిగతా వాళ్ళతో కూర్చో. కూర్చో, ఓకే. వెనక ఫస్ట్ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. గానా నువ్వులే, నీ పొజిషన్ ఏంటి భయ్యా? యాంకర్ నించో. మీ ఇల్లా మీ సోఫానా? ఏంటి లే అంటున్నావు? మాది డిఏ. అవును యాంకర్, అక్కడ నుంచో. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయి. నువ్వు నీ సైడ్ ఎటు? ఇది డి, మన సైడ్ ఇది. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా, ఏడైనా ఉంటా. సరే, ఫ్లోర్ బయట ఉంటూ అయితే, ఫ్లోర్ బయట ఉంటూ అయితే. ఈయన ఒకడు ఎవరిని వదలడు సెట్లు. ఇప్పుడు నేర్పించండి భయ్యా. టైం తీసుకుని స్లోగా చెక్కు భయ్యా. టీమ్ లీడర్ కూడా ఉంటే బాగుంటది కదా, ఎలా చెక్కుతున్నాడో చూస్తుంది కదా దగ్గరుండి. పర్లేదు, ఎదురు నుంచి ఇంకా బాగా కనబడుతుంది చెక్కు బాగా. ఏం జాతకం అసలు? ఏమైనా అవాయిడ్ చేయాలా? ఏం అవసరం లేదు, నీ ఎదురున్నోడిని ఎదురు అవాయిడ్ చేయాలి. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ రెండు లారీలు పార్క్ అయి ఉన్నాయి. టోల్ గేట్ మర్చిపోయినట్టు ఉన్నారు. టోల్ గేట్ దాటేశారు, నిన్ను దాటేసి వచ్చారు. నువ్వే పెద్ద టోల్ గేట్. గానా గానా క్యా గానా? ఆయన ఏం చేయట్లేదులే. తెలుసు తెలుసు, ముసలాళ్ళకి దసరా పండుగ ఉండదన్నా తెలుసు. ఆనా పిల్లంట అయిపోయినాయి ఎన్ని ఇప్పుడు. क्या गाना सिखाया आपने? हाँ, एक और बार बताओ ना. कम्मनी कम्मनी ई प्रेम लेखने, ई प्रेम लेखने. అరే సుధీర్, మీరు ఎందుకు ఆపారు? చిన్న స్టోన్ ప్రాబ్లం వచ్చింది కిడ్నీలోనా? సుధీర్. ఆ మేడం, లగారే బాంబ్ లగారే. వెయిట్ 1 మినిట్. కమ్మని యో సైడ్ వర్క్.
అక్కడ ఏం జరుగుతుందని గుండెలు బాసుకుంటాడు, లోపలికి వెళ్ళి కొట్టుకుంటుంది ప్రాణం. చెక్కేటప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు సార్. ఓకే చెక్కమ్మా. 35, 6, 7, 8. ప్రియతమ్మ నీయా నాయా కాదమ్మా. 5, 6, 7, 8. రెడీయా? ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? నీకు టాస్క్ ఇవ్వాలి కదా. నేను టాస్క్ ఇవ్వాల్సింది నేను. అవునా? విన్నింగ్ కెప్టెన్ నేను. ఏవయ్యా ఈ ఇప్పుడు రష్మి అండ్ నేను ఒక సినిమాకి వచ్చాం. హాల్లో జనాలు ఉన్నారా? ఖాళీగా ఉందా? లేదు, పాత మూవీకి వచ్చాం, అందుకే మాకు ప్రైవసీ ఉంటుంది మాట్లాడుకోవడానికి. ప్రైవసీ కోసం? ఓకే. ఆ సీట్ ఎక్కడి నుంచి వచ్చింది? థియేటర్ లో సీట్స్ ఉండవా? ఓకే, యాక్సెప్టబుల్. సుధీర్, సినిమా చూసేటప్పుడు నాకు పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం చూసారా ముఖేష్ పరిస్థితి, అందుకే మానే మానే మాని చెప్తూ ఉంటాను. చూసావా అమ్మ గాజుల్ని అమ్మాల్సిన వచ్చింది పాప. సరే సరే, నేను మానేస్తే ఇప్పుడు అది ప్రపంచానికి చెప్పకుండా. ఓకే ఈ రింగ్ ఎక్కడ కొన్నావు? షాప్ లో కొన్నా, షాప్ లో కొన్నా. రింగ్ చాలా బాగుంది, నీ చేతికి ఇంకా బాగుంది. నువ్వు కూడా కొన్ని ఇవ్వచ్చు కదా. ఇది ఒక 1.5 క్యారెట్, ఒక 2.5 క్యారెట్ ఇవ్వచ్చు కదా. మా ఇంట్లో చాలా క్యారెట్స్ ఉన్నాయి. ఏయ్ ఎవడ్రా నువ్వు? హలో, టికెట్ కొన్నావు సార్? టికెట్ కొన్నావు? కళ్ళు జోడిస్తారా సార్? కళ్ళు జోడిస్తారా? హలో, నువ్వు ఈ టాస్క్ లో లేవని చెప్పా. టాస్క్ లో ఎలాగో లేరని సినిమాకి వచ్చా. హలో హలో, ఏంటి మా లేడీస్ మీద చేస్తారు? ఎలా కూర్చోండి. ఎమోషన్ లో ఉన్నాడు పాపం. మోహేందు సుధీర్ లా పెడతారు, మీరు కూర్చోండి. పాప్కార్న్ సుధీర్ సార్, ఇప్పటివరకు ఎంత అయింది సార్ సినిమా? ఎంత అయిందిరా, ఎంత అయిందిరా? కాదు సార్, పేర్లు పడ్డాయా? పడ్డాయండి, ఇప్పుడే పడ్డాయి. మొత్తం ఎవరెవరు పేర్లు పడ్డాయి చెప్పరా సార్, చెప్పరా సార్. చెప్పండి పాప, మిస్ అయ్యారు కదా. మీరు ఏ సరికి తింటారా? యా షూర్. ఇవి ఒకటి తిన్నంటే చాలా చాలా మంచిగా ఉంది. మేము ఇచ్చిన తింటా. హలో హలో, మా లేడీస్ పాప్కార్న్ ఎక్కడ? సరే నువ్వు వెళ్ళి పాప్కార్న్ తీసురా, ఈలోపు చెనక్కాయలు తింటది ప్రదీప్. నేను వెళ్ళేలోపు ఈ చెనక్కాయలు తింటాడు. నేను అక్కడ పాప్కార్న్ తిరిగి కూడా కూర్చోవాలి, ఇంకేం ఉండదు అక్కడ. సార్ సినిమా పేరేంటి సార్? అంతకు మించి అని రీసెంట్ గా రిలీజ్ అయింది. హీరోయిన్ ఎవరు సార్? రష్మి గౌతమ్ అని. అబ్బా అబ్బా, రష్మి ఈ రింగ్ చూసాను. సార్ వాడి డైలాగ్ ఉంది ఇప్పుడు. సెన్స్ ఉందా నీకు? కపుల్ ఎమోషన్ లో ఉన్నారండి, పర్లేదు. ఎమోషన్స్ అవుతున్నాయి ఇక్కడ ఆడి వల్ల. అయ్యయ్యో సార్, స్ట్రైట్ లెఫ్ట్. మీరే ఎంత అందంగా ఉంది. అబ్బాబ్బా, ఆవిడ కంటే మీరే బాగున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. సార్ ఏరి సరికి తొక్క తీరాయి లోపల. అరే చెయ్యండి, సినిమా నడుస్తుంది కదా, ఏముంది పాపం. షేరింగ్ ఇస్ కేరింగ్. తీయ బాబు, తీ తీ ప్లీజ్, మేము కూడా తింటాం. తీయండి ప్లీజ్, ఎలాగో పాప్కార్న్ తీసుకుని రాలే. సార్ ఏంటిది సుధీర్, అంటే కొత్త యాంగిల్ ఏంటి? అది కదమ్మా, అది చెనక్కాయ.
సార్ ఇక్కడ వేరుశనగలు రెండు పడ్డాయి సార్. నువ్వు ఈ పక్కన ఎక్కడ కూర్చోవచ్చు కదా. నేను సీట్ మారిపోవాలా సార్? మారిపోయా బాబు ప్లీజ్. అమ్మో ఈడేంటట్టు వచ్చాడు. అమ్మో బాగుంది కదండి సినిమా. ఇదిగో కామెడీ అసలు మామూలు టైమింగ్ లేదు. అమ్మో చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు ఛానల్ మార్చేస్తారు. మరి చిలిపిగా మాట్లాడుతున్నారు మీరు. భయ్యా నెక్స్ట్ ఏం జరిగింది సినిమాలో? ఈ చేయి తీసి ఇట్టింగ్ జరగొచ్చు. నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్? నెక్స్ట్ ఏం జరుగుతుంది? నాకేం తెలియదు డైరెక్టరా. సుధీర్ ఏంటి సుధీర్, నాకు నీ బిహేవియర్ నచ్చట్లేదు సుధీర్. ఈ టెంపర్ ఏంటి సుధీర్? సారీ హనీ, సారీ సారీ, ఐ యామ్ సారీ. అప్పుడు ఇంటర్వెల్ సార్, మా ఇద్దరికి పాప్కార్న్ తేరా రెండు. మీ ఇద్దరికి నేను పాప్కార్న్ తేవాలా? ఏయ్ ఎలా కనపడతా నీకు? లేడీస్ అడిగారు కదా ఎలాగో వెళ్తారు ఒకటి తెస్తారు, అదే చెత్త ఇంకోటి తెచ్చేస్తే నేను కూడా తినేస్తాను. పర్లేదు తోడుగా ఉన్నారు కదండి, ఏముంది మీరు తీసుకోండి. అమ్మా ఇప్పుడు తోడుగానే ఉంటాడు, తర్వాత పెరుగులో తోడైపోతాడు. మీరు పాప్కార్న్ తేండి సార్, నేను వెళ్ళిపోతా, ప్రామిస్ సార్. ఇట్స్ ఓకే అండి, మీరు ఏం ఫీల్ అవ్వకండి. హలో, నా చైర్ ఏది ఇక్కడ? రిపేర్ వస్తే తీసుకెళ్లాడు. రిపేర్ వస్తే తీసుకెళ్ళాడు. అవతల పక్క చైర్ది అందరూ కూర్చో. అవతల పక్క చైర్ లోనా సినిమా స్టార్ట్ అయింది? అబ్బా నువ్వు ఎవరితో వచ్చావు, ఆడితో వచ్చావు, సినిమాకి నాతో వచ్చావా? చైర్ రిపేర్ కి వెళ్ళింది, ఏముంది అక్కడ డిన్నర్ కి ఎట్లా వెళ్తున్నాం కదా, అక్కడ కూర్చోండి. మనకి చైర్ ముఖ్యమా సార్, సినిమా ముఖ్యం? కూర్చోండి కూర్చోండి సార్. ఏంటి సార్ తెరంతా నల్లగా ఉంది? ఇప్పుడు కొంచెం బాగండి, అట్టించి చూడండి. ఈ చెయ్యి ఇటు పెట్టండి, పాప్కార్న్ ఇంటించి కూడా తినొచ్చు. Sudhir, what is this misbehavior? What misbehavior? What misbehavior? He throws the seat. He's asking me to get the popcorn. Are na to vachi vaar bhi dekh chuka. What a dialogue, sir! Kya buda? ఈ సినిమా మనం వెళ్ళిపోతాం. అరే సినిమా మధ్యలోనే వెళ్ళిపోతాం. సినిమా నేను చెప్తా ఏం జరిగింది. ఓకే మీ ఇద్దరు మధ్యలో నేను గొడవలు పెట్టుకోదలుచుకోలేదు, నేనే వెళ్ళిపోతాను. అయ్యో పాప విసిరినదా. మీతో సినిమా అయినా ప్రశాంతంగా చూడనివ్వు. నేను చూడనిస్తా కదా సార్. మీ టేస్ట్ అదిరిపోయింది. మీ టేస్ట్, మీ టేస్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే అవును నేలు చెప్పండి, నెయిల్స్ కాదు, నీ నెయిల్ పో. ఓ సారీ మీ చెయ్యా, నేను మేడం చేయనుకున్నాను సార్, సారీ. అమ్మో మేడం సినిమా అయిపోయింది, రష్ అయిపోద్ది, తొందర వెళ్ళిపోదాం. ఓకే విన్నింగ్ టీమ్ కెప్టెన్, లూజింగ్ టీమ్ కెప్టెన్ కి టాస్క్ ఇస్తారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. ప్రేమని గారు, సుధీర్ కాయిన్ వచ్చిందా? అది కనిపించట్లా, అది సెట్ కూడా దాటి బయటికి వెళ్ళిందా ఏంటో అర్థం కావట్లేదు. ఒక్కసారి మిస్ చేస్తారా, వస్తుందో లేదో తెలియదు కదా. రాట్లే, ఒకసారి మైక్ ఇచ్చి నేను సౌండ్ చేస్తాను. రావట్లేదు, కరెక్ట్ గా చేస్తూ వస్తుంది. రెడీ? ప్రదీప్ నువ్వు కూడా చేవా. భయ్యా 60 రూపాయలు వస్తే 10 రూపాయలు నీకు, 10 రూపాయలు నాకు, 10 రూపాయలు నీకు, 10 రూపాయలు నాకు. ఒకసారి నువ్వు కూడా చేయవలసి, మేము ఇద్దరం చేసాం. ఓకే నాకు ఎవరు సౌండ్ ఇస్తారు? మేము ఇస్తాం. అది చిల్లరైపోయి 4 పావుల పిల్లలు పడేలా ఉంది, 4 పావుల పిల్లలు పడేలా ఉంది. సుధీర్ చేత కవితలు చెప్తే విందాం అనుకుంటున్నారు మీరు? అబ్సల్యూట్లీ. సో స్టార్టింగ్ విత్ శేఖర్ మాస్టర్. నా మీద చేయమంటే మామూలుగా చేయడు. ఏం చేయను నేను, చెప్పన్నాడు అంతే. సరే నీకు ఎగ్జాంపుల్ శాంపుల్ ఒకటి ఇవ్వనా? శాంపుల్. పోస్టర్లు తినేది మేక, శేఖర్ మాస్టర్ స్టెప్పులు కేక.
రష్మి కూడా ఒక ఎగ్జాంపుల్. రష్మి నీకు తెలిసిన ఒక కవిత చెప్పు ఎగ్జాంపుల్. ఫైనల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఇంకా చెప్పు. వసంతం వస్తే కూసేది ఆమని, ఎడారిలో కూడా వసంతాన్ని తెచ్చేది ప్రియమని. ఈ వసంత ఎవరు? సమంత వాళ్ళ ఇంట్లో పని ఆమె. పప్పులు లావ్ అవుతాయి నీళ్ళల్లో నాని, చెప్పులతో నీళ్లు తాగించేది యాని. మాకు వచ్చిన దాని మీద రియాక్ట్ అవడం కాదు, నీకంటే ఒకటి రావాలి. అది పైకి వెళ్ళిపోయింది కాయిన్, ప్రేమణి గారు నంబర్ వన్ హీరోయిన్. ఇంకో ఫ్యాక్ట్ చెప్పనా, షిప్ ను కాపాడాలంటే కావాలి యాంకర్, ఏ షో అన్నా నిలబడాలంటే కావాలి మా యాంకర్. ఇంకోటి ఇలాంటి ఇస్తా వందా చెప్పు. నాకు కాదు, వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం కావాలంటే శేఖర్ మాస్టర్ ఇస్తారు. శేఖర్ మాస్టర్ కింద మీద ఊపు. శేఖర్ మాస్టర్ నేను కూడా వంకాయ కాకరకాయ గుండికాయ గుండికాయ. నాకు ఒకటి వచ్చింది, ఎస్ఆర్ నగర్ దాటితే ఎర్రగడ్డ, ఆ ఎర్రగడ్డకి సుధీరే ముద్దు బిడ్డ, సుధీరే ముద్దు బిడ్డ. ఎలా ఇచ్చా చూసా, నీ మీదే రాస్తారా అన్ని. సుధీర్ అండ్ రష్మి ఓన్లీ ఆన్ స్క్రీన్ జోడి, రెండు రాష్ట్రాలకి నెంబర్ వన్ డాన్స్ షో మా డి జోడి. లాస్ట్ పంచమంది అయితే కిక్కే వేరుప్ప.